ఇక్కడే కాదు, ఎక్కడైనా జరిగిందా ఈ 13 జిల్లా అడుగుతున్నా. ఆయన చెప్తున్నాడు రాజధానిలో అంట సిట్టింగ్ జడ్జితోని హైకోర్టు జడ్జితోని నేను సిద్ధమే అంటున్నాడు. నేను 2 సార్లు 3 సార్లు అసెంబ్లీలో కూడా చెప్పాను, బయట చెప్పాను, విశాఖపట్నంలో చెప్పాను, విజయవాడలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మీ వియ్యంకుడు బాలకృష్ణ, బాలకృష్ణ వియ్యంకుడు విశాఖపట్నానికి చెందిన లేడి ఎంఏఎస్ మూర్తి కుమారుడు బాలకృష్ణ వియ్యంకుడు లోకేష్ కి, అతనికి రాజధాని అక్కడ పెట్టినప్పుడు తర్వాత మీరు వచ్చిన తర్వాత 500 ఎకరాలను కట్టబెట్టారా లేదా ఇండస్ట్రీస్ పరిశ్రమలకి అడుగుతున్నాను. అది వాస్తవం అవునా కాదని అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకు జడ్జి ఎందుకండి ఎంక్వైరీ ఎందుకు? ఇది మీరు దివో ఇచ్చారా లేదా? పరిశ్రమకి ఇవ్వచ్చు, తప్పు కాదు, నేను దాన్ని సమర్థిస్తాం. కానీ ఇచ్చిన ఆ స్థలంకున్న ఆ ఏరియాని తీసుకొచ్చి సిఆర్డీఏ ఏరియాలను ప్రత్యేకించి దాన్ని కలిపారా లేదని అడుగుతున్నాను. అంటే సిఆర్డీఏ ఏరియాలను క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఏరియాలో 500 ఎకరాలు పరిశ్రమకి ఇవ్వచ్చా అని అడుగుతున్నాం. ఏంటి దోపిడీ కాదా? ఇంకా వేరే ఏమైనా ఇంకా చెప్పమంటారా? ఇంకానా మన ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, మీకు అందరికీ చెప్పారు, మీ కుటుంబం పేరు మీద ఉన్న హెరిటేజ్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించి 3 డాక్యుమెంట్లు కొనుగోలు చేశారు 24-25 ఎకరాలని చెప్పారు. చెప్తే మీరు అన్నారు 25 ఎకరాలు వచ్చి రాజధాని ఇంకా అనౌన్స్ చేయండి, 2 నెలల ముందే మేము కొన్నామని అన్నారు. అంతేగాని మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు కొన్నారని ఎప్పుడైనా చెప్పారా? అది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా కొన్నారు. అంటే ఏమనుకోవాలి? ఇంకెందుకు సాక్ష్యాలు, ఇంకెందుకు రుజువులు? దీనికి సంబంధించి ఇది వాస్తవాలు కాదా చెప్పండి. ఇటువంటివే అన్ని కూడా ఇష్యూ చదివాం. ఎవరిని ఇంకా మబ్బు పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు? 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఇస్తే, డిసెంబర్ నెలలో ఎన్నికలు వచ్చి మార్చి నెలలో జరిగితే, డిసెంబర్ నెలలో సుమారు 30,000 కోట్ల రూపాయలకి మీరు టెండర్లు పిలిచింది. ఆ ప్రాంత అమరావతి ప్రాంతంలో 30,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచింది వాస్తవమా కాదో చెప్పండి. ఎన్నికలు 4 రోజులు ఉన్నప్పుడు ఏ విధంగా ఏ ప్రభుత్వం అయినా సరే 1,000 కోట్ల రూపాయల టెండర్లు పెరగడానికి అది సమంజసమేనా? అది సమర్థనీయమేనా? దేనికోసం? దోపిడీ కోసం కాదా? అవినీతి కోసం కాదా ఈ విషయం? గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వాన్ని ఇలాంటి కార్యాచరణ ఎప్పుడైనా చేసిందా? దేశంలో ఏ ప్రభుత్వాలు నేను చేశాయా? మన ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కాకపోతే ఈ దోపిడీకి బీజం వేసింది కాదా చెప్పండి. సాక్షాత్తు మా ఆర్థిక మంత్రి చెప్పారు ఆ రోజు ఆ శాఖ, ఈ సిఆర్డీఏ శాఖకు సంబంధించిన మంత్రి
వారి తాలూకా ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళు, వారితో పాటు ఉన్నవారు వాళ్ళందరికీ ఎన్ని వేల ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయో మరి వాస్తవాలు చెప్పారు. అంతేకాదు అసైన్డ్ భూమి చట్టం ఉంది మన దగ్గర, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఎవరికైనా అసైన్ చేస్తే భూమి ఇస్తే, పేదలకు భూమి ఇస్తే, ఎస్సీలు కానీ బీసీలు కానీ భూములు ఇస్తే ఆ భూములు ఎవరు కొనుగోలు చేయకూడదు, కొన్నప్పుడు కూడా చెల్లదు, అది చట్ట విరుద్ధమని ఉంటే దాన్ని మీ జీవరూపంలో థర్డ్ పార్టీకి వచ్చి దాన్ని బదనాయింపు చేస్తూ మీ తాబేదారుడికి, చంద్రబాబు నాయుడు గారు మీ తాబేదారుడికి, నీ చుట్టాలకి, నీ పక్కాలకి, నీ తాలూకా సామాజిక వర్గం సంబంధించిన వారికి ఆ థర్డ్ పార్టీలో రిజిస్టర్ చేసిన అవకాశాన్ని మీరు ఇచ్చారా లేదా? ఇది వాస్తవం కాదని అడుగుతున్నా, ఇదేనా పరిపాలన అంటే అడుగుతున్నా, ఇదేనా దైవ సాక్షిగా మనస్సాక్షిగా రాజ్యాంగమైన ప్రమాణం చేస్తూ గవర్నర్ ముందు ప్రమాణం చేస్తూ చెప్పాం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏది కూడా పనులు చెప్పమని చెప్పి రాజ్యాంగమైన ప్రమాణం చేసి మనం బాధ్యత తీసుకున్నాం, మర్చిపోయారని అడుగుతున్నాం, ఇదేనా మీ బాధ్యతను అడుగుతున్నాం? ఏ రకంగా మీరు దోపిడీకి పాల్పడ్డారు ఇవి చాలవా? ఇంకా మీకు హైకోర్టుతోని, ఇంకా సిటీకి జడ్జీలతోని, ఇంకా ఎంక్వైరీలు కావాలా? అమాయకులైన ఆ ప్రాంతంలో ఏదైతే అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తున్నారో దయచేసి ఆందోళన విరమించండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది జరగదు, ఏ ఒక్కరికి నష్టం జరగదు. ఇంకా ఈ మోసగారి మాటలు నమ్మి మీ భవిష్యత్తులో పాలు చేసుకోకండి మీ తాలూకు ఇది కార్యక్రమాన్ని. బ్యాంకులు అక్కడ ఖర్చు పెట్టిన 5,000 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులను డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి కానీ ప్రభుత్వం తాలూకు బడ్జెట్ నుంచి కానీ ఒక రూపాయి కూడా కేటాయింపు చేయకుండా ఆ తెచ్చినప్పుడు కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా స్వార్థపూర్ రాజధాని కోసం మళ్ళీ డైవర్ట్ చేసి మళ్ళీ ఇవాళ తగ్గుదామానండి ఏ ముఖం పెట్టుకునే అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఏవైతే రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాల్సి ఉందో అవన్నీ కూడా అభివృద్ధి చేసి ఇస్తాం, దాంతోపాటు అక్కడ ఏవైతే ఇంకా అరక మరి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బిల్డింగ్లు కడుతున్నాం, అవి కూడా పూర్తి చేస్తాం. 27వ తారీఖు నాడు క్యాబినెట్లో దీని మీద అభివృద్ధి ధ్యేయంగా వారి సంక్షేమ ధ్యేయంగా వర్గాలకి మతాలకి కులాలకి అన్నిటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటుందనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఆ ప్రాంత రైతులకి ఇలాంటి మోసపూరిత మాటలతో మోసకార్యాలతో పక్కన వెళ్ళకండి అని చెప్తూ అని చెప్తున్నాం. చెప్పండి ఏం కాదు ఇస్తామంటే ఇంకే అందుకని ఎక్కువస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏం బాబు ఏది బాబు, నా తెలుగుదేశం పార్టీ నాకు అలాంటి అంత ఆందోళన ఏమి లేదు సాక్షి. ఇది బేబీ అని చూపెట్టినట్టు ఈనాడు దీంట్లో చూపెట్టినట్టు ఆందోళన లేవు, అక్కడ అంత ఆందోళన ఏమి లేదు. ఏదైతే ఎవరైతే నేను చూశాను ఇందాక అంటే మాట్లాడకపోతే కానీ ఆ భాష చూస్తే వాళ్ళ అక్రోషం చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని చేసిన తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. ఒకరు అంటారు